దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, స్టేట్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రేట్లు దొరుకుతున్నా నేను ఊరికే అంటున్నా, కరెక్ట్ అదే బియ్యం అనుకో. దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, స్టేట్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ప్రజలు ఎంత ఇచ్చి ఒక కేజీ తీసుకుంటున్నారని చెప్పండి ఒకసారి. బియ్యం మార్కెట్ లో 1 కేజీ ఒక్క నిమిషం ఉండు బాబు. మార్కెట్ లో 35 రూపాయలు అనుకుందాం. ఆ 35 రూపాయకి ఉన్నటువంటి 1 కేజీ బియ్యాన్ని నువ్వు ఎంతమ్మా ఇస్తున్నావు? 1 కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? మొత్తం రూపాయి ఇస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? మీ ఏ హోల్డ్ ఆన్ యా షీ హీ నోస్ స్టేట్ ఇస్ టు మేక్ ఇట్ దట్ 1 రూపీ రేట్ కి మనం అందిస్తాం. నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు. కనెక్టర్ 1 కేజీ మార్కెట్లో 35 రూపాయకి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? Not at all. You are an officer of the Indian Administrative Service belonging to Telangana cadre. You are telling me the state is giving baki 34 rupees. The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? 3 rupees. State government of India is paying. Sir, మీరు ఆలోచించుకొని, అంటే నేను వెళ్ళాక కాదు, నెక్స్ట్ ½ అవర్లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకోండి. నేను ఉజ్జాయింపుగా చెప్తాను, మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయనండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర 30 రూపాయలు ఇస్తుంది. 28 అనుకోండి, ఓకే. దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు. 28 ప్లస్ లబ్ధిదారులు కూడా వచ్చిందికి కారణం ఏంటంటే ఒక 2-3 విషయాలు కలెక్టర్ గారి ద్వారా లబ్ధిదారుల ద్వారా మనకు తెలియాలనే దానికి ఈ ఒక పీడిఎస్ లో ఎంతమంది తీసుకుంటారు? 685 బెనిఫిషరీస్. దాంతో March–April 2020 నుంచి మామూలుగా ఇచ్చే రేషన్ కాకుండా మొత్తం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, అంటే బీదవాడికి మొత్తం ముఫ్తులో గోధుమ బియ్యం 2 ఇస్తుంది, 1 వాట పప్పు కూడా ఇచ్చారు 1 కేజీ, ఇవేమో 5–5 కేజీ. ఇప్పుడు మీరు చెప్పండి, రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఆ 685 కార్డ్స్ అని చెప్పారు. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ మొత్తం ఫ్రీ అనేది ప్రజలకు తెలిసి మీరు ఇస్తున్నారా? అందరికీ అందిందా? దాంట్లో గ్యాప్స్ ఏమి వచ్చాయి? దీని గురించి వివరం అడుగుతున్నా నేను ఇవాళ మళ్ళీ అడగడానికి మా వాళ్ళు కూడా అందరూ వస్తారు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది ప్రజలకు అది తెలియపరచవలసిన బాధ్యత మా అందరికీ ఉంది ఎందుకంటే వీళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ దీంట్లో నువ్వు ఎలా వెళ్ళావు వీడియోస్ కొట్టుకుని వీళ్ళని బెదిరించే అట్లాంటి వ్యవహారం ఉంటే వాళ్ళు మీ దగ్గర వస్తే మీరు ఫేర్గా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా వస్తాయి నేను ఇవన్నీ మీ దగ్గర అడుగుతాను ఇవాళ చెప్పండి నాకు అందరికీ $5 kg of rice per person free of cost NFSA card holders ki and 5 kg of rice for ₹3. So idi April 2020 nunchi November 2020 May 21st nunchi March 22nd varaku April 22nd nunchi September 22nd varaku idi December అందరికీ చెప్పి మీకు మొత్తం ముక్తులు కార్డు ఏదైతే మీరు వచ్చి ఇక్కడ ₹2 ₹3 ఇచ్చి కిలోకి తీసుకుంటారు కదా అది కాకుండా ఖచ్చితంగా మోదీ గారు పంపిస్తున్నారు కదా అది వస్తుందా తీసుకుంటున్నారా ఈ నెల తీసుకున్నావా ఇంకా తీసుకోలే పోయిన నెల వచ్చిందా వచ్చింది ఇచ్చేసారా మీ కార్డు ఏం తీసుకున్నారు చెప్పు నేను 106 చెప్పు 15 కిలోలు బియ్యం మీ కుటుంబంలో ఎంతమంది 15 కిలోలు బియ్యం అంటే ఆ కార్డ్ మేరకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మీకు ₹3 బియ్యానికి ₹2 గోధుమకి ఇచ్చి తీసుకోవడం అది మీకు 15 కిలోలు ఈ మోదీ గారు ఇచ్చే మొత్తం ఉచితంగా ఇవ్వాల్సిన 5 కిలో మీకు దొరుకుతుందా ప్రతి వ్యక్తికి 5 కిలో వస్తుందా పోయిన నెల ఎంత తీసుకున్నావు పోయిన నెల 15 కిలో మొత్తం నువ్వు పోయిన నెల ఎంత తీసుకున్నావు 10 కిలోలు తీసుకున్నావు మొత్తం పోయిన నెల నువ్వు ఎంత తీసుకున్నావు మొత్తం 10 కిలో తీసుకున్నావు కార్డు ఇది ముఫ్తుగా ఉచితంగా దొరికేది అన్ని కలిపి 10 కిలో తీసుకొచ్చిన వాళ్ళండి నేనేదో బీజేపీ జెండా ఉన్న బీదరికంలో ఉన్నవాళ్ళు కాదు మీరు తీసుకొచ్చిన వాళ్ళు పర్వాలేదు ఒకసారి చెప్పావు కదా నువ్వు కూడా ఒకసారి చెప్పావు కదా 2 కలిపి ఎంత అన్నప్పటికీ 15 అన్నావు నేను 2 కలిపి నీకు 15 కాదు కదా దగ్గర దగ్గర ₹30 రావాలి కేజీ అవునా ఆ ₹30లో 15 మొత్తం డబ్బు లేకుండా నీకు చేతిలో అందించాల్సింది వీళ్ళు బాధ్యత అందిందా లేదా అని నువ్వు చెప్పడానికి జడుస్తున్నావు అనేది నాకు అర్థం అవుతుంది ఎందుకంటే కలెక్టర్ గారే ముందు నుంచున్నారు వెనక నుంచి అలా కళ్ళు వేసుకొని మిమ్మల్ని లీడర్ గారు చూస్తున్నారు కష్టమే ఎందుకంటే వాళ్ళు ముందు నిలబడబట్టి అడిగితే ఎలా దొరుకుతుంది అంత మేము వాళ్ళు అందరినీ బెదిరించినట్టు ఆయన చేస్తున్నారు మేమంటూ ప్రేమగా చెప్పేస్తున్నాం వస్తుంది నిజం నిజం వస్తుంది పర్వాలేదు నేను అడుగుతా దొడ్డు వ్యవహారం అడుగుతా మధ్యలో మాట్లాడుకురా Thank you.